ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిజంగా క్రికెట్ లవర్స్ కి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందంటే ఒక పండుగ అని చెప్పుకోవచ్చు మరి ఇంత ఫేమస్ అయిన ఈ ఐపీఎల్ ఎలా స్టార్ట్ అయిందో ఎందుకు స్టార్ట్ అయిందో అందరికీ కంపల్సరీగా తెలియాలి సో మనం ఈ వీడియోలో ఐపీఎల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఐపీఎల్ మొట్టమొదటి సీజన్ ప్రారంభమైంది దాన్ని లలిత్ మోడీ స్టార్ట్ చేశాడు ఇది మనందరికీ తెలుసు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే 12 సంవత్సరాల ముందు అంటే 1995 సంవత్సరంలో సెప్టెంబర్లో మోడీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ప్రమోషన్ చేయడానికి లలిత్ మోడీ ఇండియన్ క్రికెట్ లీగ్ లిమిటెడ్ పేరు మీద కంపెనీ పేరు రిజిస్టర్ చేయించాడు ఇది ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన ESPN అనే ఛానల్తో కలిసి పనిచేస్తుంది ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి ఆ రోజుల్లో ఇండియన్ క్రికెట్ డొమెస్టిక్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండేది కాదు అందువల్ల టాప్ ప్లేయర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత వారిని రీప్లేస్ చేయడానికి సరిగ్గా ప్లేయర్స్ దొరికేవారు కాదు అప్పుడు SSE గ్రూప్ CEO డాక్టర్ సుభాష్ చంద్ర జీతెలి ఫిలిమ్స్ ద్వారా క్రికెట్ డెవలప్మెంట్ మీద పనిచేయడం మొదలుపెట్టాడు ఇండియాలో జరిగే టోర్నమెంట్ ప్రసారాల కోసం అతడు జెడ్ స్పోర్ట్స్ ఛానల్ని లాంచ్ చేశాడు అలాగే 10 స్పోర్ట్స్ ఛానల్లోని 50% షేర్లను కొన్నాడు దానికోసం శ్రీలంక పాకిస్తాన్ వెస్టిండీస్ ప్రసారాల హక్కుల కాంట్రాక్ట్ దొరికింది కానీ ఇండియాకు సంబంధించిన ప్రసారాల హక్కులు మాత్రం దొరకలేదు స్పోర్ట్స్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జెడ్ నెట్వర్క్కి అప్పుడు ప్రసారాల హక్కులు దొరకలేదు తాత్కాలిక BCCA ప్రెసిడెంట్ అయిన జగ్మోహన్ దాల్మియా బ్రాడ్కాస్టింగ్కి తగిన బలం జీ నెట్వర్క్ లేదని దాన్ని నిరాకరించాడు దాని తర్వాత అతడు తన రాజకీయ పలుకుబడితో కూడా జీ నెట్వర్క్కి రైట్ తీసుకురాలేకపోయాడు అప్పుడు సుభాష్ చంద్ర ఈ బాధ్యత తన చేతుల మీదకి తీసుకున్నాడు మరోవైపు క్రికెట్ యొక్క కొత్త ఫార్మాట్ T20 ప్రజాదరణ పొందడానికి మోడీ T20 ప్రపంచకప్లోనే భారత్ ఛాంపియన్గా నిలిచింది కానీ అప్పటికి కూడా ఇండియాలో T20 ఫార్మాట్ డొమెస్టిక్ టోర్నమెంట్ జరిగేది కాదు ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న సుభాష్ చంద్ర T20 టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నాడు దానికోసం అతడు డొమెస్టిక్ లెవెల్లోని పెద్ద ప్లేయర్స్ని అలాగే ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్తో పెద్ద అమౌంట్తో ఒప్పందాన్ని కుదిరించుకున్నాడు టోర్నమెంట్కి మొదట్లో మంచి ఆధారం లభించింది పెద్ద పెద్ద క్రీడాకారులు దీన్ని పొగడారు అప్పుడు సుభాష్ చంద్ర ఈ టోర్నమెంట్కి ఇండియన్ క్రికెట్ లీగ్ అని నామకరణం చేశాడు అది లలిత్ మోడీ యొక్క పాత కంపెనీ పేరు ఆ సమయంలో లలిత్ మోడీ రాజస్థాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అయిన కారణంగా BCCIలో సభ్యుడిగా ఉన్నాడు ముందు నుంచే డొమెస్టిక్ క్రికెట్ లీగ్కి BCCI సిద్ధంగా లేదు దాన్ని ఆపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది కానీ సుభాష్ చంద్ర BCCIని పట్టించుకోకుండా టోర్నమెంట్ను స్టార్ట్ చేశాడు దీని ప్రసారం జీ నెట్వర్క్లో జరిగేది దీనిని ఆపడానికి BCCI డొమెస్టిక్ క్రికెట్ లీగ్లోని ప్రైజ్ మనీని పెంచేసింది ప్లేయర్స్ యొక్క సాలరీలను ఒక్కసారిగా డబుల్ చేసింది దీని ద్వారా ICLలో ఆడర్ అని భావించింది ICLలో ఆడేవారు భారత టీంలో ఆడరాదని వారిని హెచ్చరించింది ICL అస్తిత్వాన్ని తూర్చేందుకు లలిత్ మోడీ భారత్ యొక్క సొంత T20 లీగ్ను తయారు చేశాడు ఇది ఫ్రాంచైజీల ఆధారంగా నడుస్తుంది 13 సెప్టెంబర్ 2007 నాడు BCCI ఐపీఎల్ను అఫీషియల్గా లాంచ్ చేసింది లలిత్ మోడీ దీని యొక్క ఫార్మాట్ USA యొక్క ఫేమస్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఫార్మాట్ ఆధారంగా తీర్చిదిద్దాడు ఈ లీగ్ ఆడే ప్రతి జట్టు ఇతర జట్లతో 2 మ్యాచ్లు ఆడుతుంది ఒక మ్యాచ్ సొంత గడ్డపైన మరో మ్యాచ్ అపోజిట్ టీం సొంత గడ్డపైన ఆడుతుంది ఇలా లీగ్ దశ ముగిసేసరికి పైన స్టేబుల్లో టాప్ 4లో ఉన్న 4 టీంలని ప్లే ఆఫ్స్కి క్వాలిఫై చేస్తారు ఇది ఐపీఎల్ యొక్క చరిత్ర